칠칠. హలో, ఆయన కనిపించారా? ఫుల్గా తాగేసి బార్లో ఉన్నారు. బార్ ఎక్కడుందో నాకు తెలియదే. నేను వచ్చి తీసుకెళ్తాను. సరే సార్. సార్ లేవండి. అంతే. ఓకే. వదలు. ఓకే ఓకే. హలో సార్, ఉన్నారా మేడం? పడుకున్నారు సార్. ఫోన్కి చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది మేడం. రేపు మార్నింగ్ 8:00 మీటింగ్ ఉంది మేడం, కొద్దిగా చెప్తారా? సరే. రేపు 8:00 మీటింగ్ అంట, నాకు కంగారుగా ఉంది. లేస్తారో లేదో, డాక్టర్ ఎవరైనా? ఫస్ట్ టైం అనుకుంటా, పైగా రా తాగినట్టున్నాడు, ఫుల్ హ్యాంగ్ ఓవర్లో ఉన్నాడు. మీరు చెప్పిన టైంకి లేవటం చాలా కష్టం. మరి ఎలా డాక్టర్? అర్జెంట్ అంటున్నారు కాబట్టి ఈ ట్యాబ్లెట్ ఇస్తున్నాను. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఈ ట్యాబ్లెట్ బటర్ మిల్క్ ఇవ్వండి. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. సరేనమ్మా, ఏదో అర్జెంట్ అయితే నేను రిసెప్షన్లో ఉంటా, నాకు ఫోన్ చేయండి. జాగ్రత్త చూసుకోండి. సరే. రోజుల్లో రాత్రి మేల్కొనే అలవాటు కూడా పోయింది. నిన్న రాత్రి మేడం మిమ్మల్ని అలా చేయకుండా ఉంటే. ఎలా చేయకుండా? ప్రతి అరగంటకోసారి అరగంటకోసారి మిమ్మల్ని పట్టుకొని మీ బుగ్గలు ముట్టుకొని. యు బ్లడీ ఇడియట్, యు స్కౌండ్రెల్, ఏమనుకుంటున్నావు నా గురించి? సార్ సార్, మీరంత ఫీల్ అయిపోకండి సార్. ఆవిడ మిమ్మల్ని టచ్ చేసింది ముద్దులు మురిపాలు ఇవ్వడం కాదు. అరగంటకో టాబ్లెట్ గంటకోసారి మజ్జిగ పోతే మీరు ఇంకా లేచేవారే కాదు. అసలు నిన్న రాత్రి ఏం జరిగిందో మీకు తెలుసా? అలా ఉండాలి. ఎంజాయ్. మీటింగ్కి వెళ్తున్నారా? మీరేం అనుకోనంటే మీకు మాట చెప్పాలనుకుంటున్నా. చెప్పు. మగాడి సైకాలజీ గురించి చెప్పాలంటే ప్రపంచంలో మాకంటే బాగా ఎవరు చెప్పలేరు అనుకుంటా. ఎందుకంటే రోజుకో చరిత్ర చదివేస్తాం. నువ్వు ఇలా వెళ్ళి అడుక్కునేవాడికి దానం ఇచ్చినా మనస్ఫూర్తిగా తీసుకోలేడు. ఎంతో టాలెంట్ ఉన్నా నువ్వు అమ్మాయిలంటే భయపడితే ఎలా? ప్రపంచం అంతా ఆడదాని అన్నం కింద పడుంటే నువ్వేంటి రాజా, అమ్మాయిల్ని రాక్షసుల్లా దయ్యాల్లా చూస్తావు? రాత్రి నేను నీ ఒళ్ళు తుడిచాను, ఏమైనా అయిందా? నీ ఎత్తేమన్న అరంగళం తగ్గిందా? గుండెపోటు ఏమైనా వచ్చిందా? లేదే, ఆడదాని అందాన్ని అనువు అనువు చూడు రాజా. అదే పనిగా చూడాలనిపిస్తుంది. కళ్ళు మూసుకోవాలనిపించదు. పెగ్గుమత్తు ఒక్క చూపుకే వచ్చేస్తుంది. పూతల్లా కాదు, బ్యూటీలా కనిపిస్తుంది. నిన్ను కన్నది పెంచింది ఆడదే కదా, మరి అమ్మాయిలంటే అంత భయం ఎందుకు?
అందరూ వాళ్ళలాంటి వాళ్లే కదా. నీకెలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. మా భాషలో చెప్తా. మమ్మల్ని చూడు, మాలో ఎన్ని బాధలున్నా కస్టమర్ల ముందు నవ్వుతూ కనబడాలి. బాధల్ని పెదాల కింద కంట్రోల్ చేసి పెదాలపై నవ్వు పూసుకోవాలి. ఏ వ్యాపారమైనా అంతే, మన మనసులో ఏముందో కస్టమర్లకి అనవసరం. మనల్ని మనమే నిలవాలి, గెలవాలి. నీకా కంట్రోల్ ఉందనుకుంటున్నా? ఎప్పుడూ ఎదుటోణ్ణి గెలవాల్సిన స్టేజ్లో నీకు నువ్వే గెలవకపోతే ఇంకెవరి మీద గెలుస్తావు రాజా? ముందు నిన్ను నువ్వు నమ్ము, ప్రపంచం నిన్ను నమ్ముతుంది. నా అనుభవం నాకు నేర్పిన పాఠం. నీకు చెప్పాలనిపించింది, ఎందుకంటే ఎదుటి వాళ్ళు బాధలో ఉన్నప్పుడు చూస్తూ ఉంటాను. పెద్ద ఇన్స్పిరేషన్ అయింది, నాలో తెలియని ఎనర్జీ ఇంజెక్ట్ అయింది. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. టుడే ఐమ్ హియర్ టు ప్రెజెంట్ ద ఫ్యూచర్ గోల్స్ అండ్ ద ఫైనాన్షియల్ స్టాండింగ్ ఆఫ్ మై కంపెనీ. Thank you all for your support and I really appreciate it. Awesome presentation. Superb. Excellent. Marvelous presentation. It's really fantastic. Really good. Yeah. Excellent. Thank you. Super, sir. Awesome. Very good job. Fantastic, sir. Thank you. Well done. Thanks. Excellent. KK gar chepte edo anukunnam. Project matram adiripoyindi sir. Ee project meeda mem interest ga unnam. Migitha vishayalu KK gar chusukuntaru. Okay. ఎనీహౌ కంగ్రాట్స్, కేకేగా డాక్టర్ని మ్యారేజ్ చేసుకోబోతున్నారటగా. థ్యాంక్ యూ సార్. స్పీచ్ అదరగొట్టేశారు సార్. మీరు మాట్లాడుతుంటే హై వోల్టేజ్ ఎనర్జీ కనపడింది. మీరు ఇలాగే దూసుకెళ్ళిపోతే ఏ ప్రాజెక్ట్ అయినా ఓకే అయిపోతుంది సార్. సార్, మీకు మేడంకి ఈ పెయిర్ వాచెస్ గిఫ్ట్గా కొన్నాను సార్. మీరు మేడం పెట్టుకుంటే ఆ గిఫ్ట్కే అందం వస్తుంది. తను కేకే కూతురు కాదు, షీఈస్ అ కాల్ గర్ల్. ఎనీవేస్ గిఫ్ట్ బాగుంది. యూ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. బ్యాగ్ ఇదిగోండి సార్. థ్యాంక్ యూ. అదేంటి ఇంత సంతోషంగా వస్తున్నాడు? అది నన్ను చూసి. థ్యాంక్ యూ నీరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నాకు, అది అమ్మాయికి. ఈ రోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే దానికి కారణం నువ్వు, నీ మాటలే. ఈ డీల్ ఓకే అయిపోయింది రాజా. అయితే ఒకేషన్ ని సెలబ్రేట్ చేసుకుందాం పద. ఏయ్ పద. ఓ పెద్ద షాపే. నీరు నువ్వు వెళ్ళి చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సరే. హలో. ఏంటా ఏ ర్యాక్స్ అని ఏంటి ఇలా గలీజ్గా ఉన్నాయి? ఆ గద్వాల శారీ తీసారు పెట్టించు. అగో ఆ చెట్టినాడు శారీస్ కూడా ఇటువైపు పెట్టించు. ర్యాక్స్ అని నీట్గా మెయింటైన్ చేయండి అయ్యా. ఈ డ్రెస్సులు కూడా మార్చేసాయి రోజు. బాగుందమ్మా, చాలా బాగుంది. నువ్వు తెలుగే. బాగుందమ్మా. చెప్పండమ్మా, ఎలాంటి డ్రెస్ కావాలి? పార్టీ వేర్ ఆర్ డిన్నర్ వేర్? పండగ వేసుకునేది ఏదైనా ఇలాంటిది. పండక్కి బాగుందమ్మా, చాలా బాగుంది. అమ్మా రండి,
పండక్కేసుకునే బట్టలు అక్కడ దొరుకుతాయి. రే అది పెట్టించండి. రే పండక్కేసుకునేట చూపించు, ఎక్కడి నుంచో తగలాడతారు మా ప్రాణాలు దిగడానికి. చెప్పులు చూడు ఎలా ఉన్నాయో, కర్మ. ఇవన్నీ కాదు, నాకు అది కావాలి. బాగుందమ్మా, చాలా బాగుంది. మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? దాని రేంజ్ ఏంటో తెలుసా? ఏంజిల్స్ వేసుకునేది. వచ్చేస్తారు ఊర్లో నుంచి. హేయ్, ఏమైంది, డ్రెస్ కొనుక్కోలేదా? పద. బాగుందయ్యా, అన్ని లోపల పెట్టి. ఓ వెల్కమ్ సార్, వాట్ యు వాంట్ సార్, చెప్పండి. ఒక ఏంజిల్ కోసం వచ్చాను. మీ షాప్లో ఉన్న కాస్ట్లీయెస్ట్ డ్రెస్ నాకు కావాలి. తీసుకోండి అమ్మా, బాగుంటుంది. జ్యూస్లు అమ్ముతున్నావా బట్టలు అమ్ముతున్నావా? తీసుకో, నిన్నే తీసుకో. కమ్ ఆన్ క్విక్, కమ్ ఆన్ బాయ్స్, డ్రెస్ ఇవ్వండి. ఎలా ఉంది తను? ఏంజిల్లా ఉంది సార్. ఏంజిల్ అయ్యా నీది? ఏంజిల్లా ఉందన్నావు, చిన్న ఫాల్ట్ ఉంది, కనిపించట్లేదా? హలో, ఆమె చెప్పులు. అది నీ రేంజ్, మర్చిపోవద్దు. ఓకే సార్. నేను ఇప్పుడు ఈ షాప్లోంచి ఏమి కొనకుండా వెళ్ళిపోగలను. నువ్వేం పీకలేవు, కానీ ఒకటి మాత్రం తెలుసుకో, మన దగ్గరకు వచ్చే కస్టమర్లకి ఏం కావాలో తెలుసుకుని వాళ్ళని ఏంజిల్స్లా చేసావంటే నీ షాప్ మూసుకోవడం కూడా టైం ఉండదు. అర్థమైందా? సారీ సార్. ఇట్స్ ఓకే. మీరు